నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడకు రోజా అంటూ మీడియా ముందు ఫైర్ అయ్యారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ ఒక చేతగానవాడని, పవన్ కళ్యాణ్కి మానవతా విలువలు లేవని, పెళ్లిళ్లు చేసుకోవడం అమ్మాయిల్ని మోసం చేయడం తప్పితే ఇంకేమీ చేయరంటూ మరి రోజా గారు చాలా దారుణంగా మాట్లాడారు. ఇక అంతే లిమిట్. మరి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద ఏవైతే ఎక్సెస్ చెప్పావో వాటన్నిటి కనుక తప్పు అయిపోయిందని ఒప్పుకోకపోతే మాత్రం ఊరుకోనని ఒక నేషనల్ లీడర్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంటికి సంబంధించిన విషయంలో మరి కేవలం పరిమితం అయిపోయారు. చాలా దూకుడుగా ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా అయితే కుప్పగూరిపోయారు. సో దీనికి సంబంధించిన పరిష్కారం కోసం చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మీ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎవరు కూడా మీ జోలికి రారు అంటూ మరి ఖచ్చితంగా ప్రామిస్ చేశారట. సో సోషల్ మీడియాలో సైతం వినిపించిన కథనాల ప్రకారం ఇవన్నీ కూడా చేశారు అంటూ మరి చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతుండగా మెగాస్టార్ చిరంజీవి రోజాకైతే చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నా తమ్ముడిని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నామని అనుకోకు. ఖచ్చితంగా జనసేన కోసం మెగా ఫ్యామిలీ అంతా వస్తుంది. ఆ రోజు మరి నువ్వు ఎంత అరచికీ పెట్టుకున్నా నేను ఎవ్వరూ కాపాడలేరు. పరు నష్టం దావా కేసు వేస్తాను గుర్తుపెట్టుకో రోజా అంటూ జీవిత రాజశేఖర్కి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇంత టార్గెట్ చేస్తున్న నీకు దీనికి సమాధానం చెప్పాల్సిన సమయం కూడా వస్తుంది. ఆ రోజు ఏం సమాధానం చెప్తావో, ఎవరి సహాయం తీసుకుంటావో చూస్తానంటూ మరి అనవసరంగా నిన్ను ఇంటికి పిలిపించి నీకు గౌరవ మర్యాదలు చేసి నీకు సన్మానం చేసినందుకు నాకే సిగ్గుగా ఉంది అంటూ మండిపడుతున్నారు మెగాస్టార్.